మహబూబాబాద్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం కొనసాగిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 7 సంవత్సరాలలో ఒక గ్రూప్ నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదన్నారు. తెలంగాణలో పోలీసు ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని, రెండవసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదని అన్నారు. ఉద్యోగం రాదనే బెంగతో ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ప్రాంత ఉద్యోగాలని రాయి వాళ్ళు పుట్టినది ఆనాటి ఉద్యమ సందర్భం. 69 ఉద్యమం కూడా ఉద్యోగాల ఉద్యమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలన్నీ కూడా పరాయి ప్రాంతం వాళ్ళు పుట్టేస్తున్నారు. మా కళ్ళలో మధ్యపడుతున్నామని చెప్పి ఉద్యోగం జరిగింది. అనేక మంది విద్యార్థులు తుపాకీ తూటాలకు నేనబడి ఈ రాష్ట్ర సాధనలో ఈసారి ఈ మరదశ ఉద్యమంలో ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకం ఉద్యమ ట్యాగ్ లైనే నౌకాటు ఉద్యోగాలు. ఆ ఉద్యమంలో కూడా విద్యార్థులు కానీ యువకులు కానీ ఇలాంటి మంది ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు. 35 చదువుకున్న వాళ్ళకి నౌకరు లేక మా పెళ్ళిళ్ళు కావట్లేదు, మా ముసలి అమ్మానాన్నలకు అన్నం పెట్టలేకపోతుందని చెప్పేటువంటి ఉత్తరాలు రాజు చివరి రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ గారి నాయకత్వంలో 7 సంవత్సరాల పరిపాలన పూర్తయింది. 7 సంవత్సరాల పరిపాలన పూర్తయిన తర్వాత కూడా ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు. ఆనాడు సమైక్య రాష్ట్రంలో 2011 గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తే ఇప్పటి వరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఒకసారి కూడా రాలేదు. ఎక్కడెక్కడైతే గతంలో టెంపరీ ఉద్యోగులు ఉన్నారో, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో, కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో, ఆర్టీసీలో కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కావచ్చు, సీనియర్ ఉద్యోగాలు కావచ్చు, వాతావరణ కొత్త లెక్కల కింద చూపించే ప్రయత్నం చేసే తప్ప కొత్త ఉద్యోగాలు అక్కడ రాలేదు. ఒక్క పోలీసు నౌకరు మాత్రం పొందించింది.